असले मुख तौको मुख्य बाबू మొగుడంటే భయం మామంటే భయం బావంటే భయం చివరికి తండ్రన్న తమ్ముడన్న తన్న కొడుకన్న భయమే దానికి కారణం మగాడు వాడికి సరైన బుద్ధి చెప్పాలంటే వెంటనే బయలుదేరి నా దగ్గరకు రా విశాఖపట్నానికి తూర్పు దిశగా 25 మైళ్ళ దూరంలో రోడ్డుకు ఆనుకుని ఒక పెద్ద లోయ ఉంటుంది దాన్ని ఆనుకుని ఒక కొండ ఉంటుంది అక్కడి నుంచి ఓ 100 అడుగులు ముందుకొచ్చి చూస్తే తెల్లటి రాళ్ళు గల ఒక వాగు కనిపిస్తుంది ఆ వాగు గుండా ఒక మైలు దూరం వస్తే నల్లటి రాళ్ళు దాన్ని ఆనుకొని ఒక పెద్ద గుహ అదే నా నివాసం వచ్చి కలుసుకో రా బాలిక ఆగిపోయావే లోపలికి రా పురుషాధిక్య సమాజంలో మగవాళ్ళ అహంకారానికి దౌర్జన్యానికి నా తల్లిని చెల్లిని అక్కని పోగొట్టుకున్న ఆడదాన్ని నేను వాడు నా శిష్యుడు చిదంబరానంద స్వామి నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు మగవాళ్ళ దౌర్జన్యాన్ని దురహంకారాన్ని అరికట్టాలనే నాలాంటి ఆడదానిని కనక నేను చేయాలనుకున్న పని నీ చేత చేయిద్దామని ఏంటా పని మగజాతి మీద కసితో నా 13వ ఏటని ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో పరిశోధనలు చేసి మగజాతికి की బుద్ధి చెప్పగల ఒక దివ్య ఔషధాన్ని తయారు చేశాను దాన్ని నీకు ప్రసాదిస్తాను చిదంబరా అమ్మా అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ జంబలకి పంబనీటి తీసుకురా తంబ అంబా జంబలకడి పంబ ఆ బాలికకు ఇవ్వు పంబ జంబలకడి పంబ ఆ జంబలకడి పంబని తీసుకువెళ్ళి మంచి నీటిలో కలిపి ఆడా మొగ తేడా లేకుండా అందరికీ పట్టించు త
పట్టిస్తే ఏం జరుగుతుంది నువ్వు నేను కోరుకునేది సిద్ధిస్తుంది मगाड़ी మగాడి బియ్యం ఎరగకపోతే ఆడాలి అంటారా ఎక్కడైనా ఇదంటి వరుస పొద్దుట అంతే పొద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం లేదు మొన్న 23 వైజాగ్ క్యాంప్ కి వెళ్ళారు ఒక్క రోజే అక్కడ ఉన్నారు తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు అయితే వైజాగ్ లోనే ఏదో జరిగి ఉండాలి ఐది గారు కూడా ఇంకా వైజాగ్ వెళ్ళలేరు పిఏ కొండలరావు సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్ వాట్ అవును సార్ ఏమంటా కనుక్కుందాం అని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేతో వంట చేస్తూ రెండో చేతో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్ ఏమండి మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను మనం అని చెప్పండి అయ్యో దేవుడా ఎవల తెలిసిందా ఒరిస్సా స్టేట్ కి చెందిన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురు ఇంజనీర్లు వైజాగ్ వెళ్ళొచ్చి ఉద్యోగాలు మానేసి మన ఐజీ గారి లాగానే వింతగా ప్రవర్తిస్తున్నారట సార్ కలకత్తా నుంచి కాన్ఫరెన్స్ పని మీద వైజాగ్ వెళ్ళొచ్చిన 30 మంది ప్రొఫెసర్లు కూడా ఇలాగే వింత వింతగా ప్రవర్తిస్తున్నారట సార్ మై గాడ్ హలో గుడ్ మార్నింగ్ సార్ సార్ అలాగే సార్ అలాగే సార్ హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు సార్ వైజాగ్ వెళ్ళే రైళ్లు బస్సులు విమానాలు కమ్యూనికేషన్స్ అన్ని ఆఫ్ చేయమన్నారు వైజాగ్ నుంచి బయటికి ఎవరిని రానివ్వకుండా బయట నుంచి ఎవరిని వైజాగ్ వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేయమన్నారు ఎంత కాలం సార్ ఆ వైజాగ్ మాయాజాలం ఏదో తెలిసే వరకు అక్కడికి వెళ్తే కదా సార్ తెలిసేది నిజమే కానీ వెళ్ళటానికి సాక్షించే వ్యక్తి ఎవరు మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తెలుసుకొస్తాను సార్ ఎక్కడికి విశాఖపట్నం విశాఖపట్నమా ఏంటా వేదవాశ్చర్యం గంట పగిలిపోద్ది ఇవాల్ట నుంచి మన జెండా స్టూవర్ట్ బరో సెంటర్ లోంచి పీకేసి విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో పాతేస్తున్నాం మూడు దోపిడీలు ఆరు దొంగతనాలతో ఇక్కడ మన పని శృంగారంలా ఉంది అలాంటప్పుడు అక్కడికి ఎందుకు రాని మొలతాళ్ళు తెంపుకున్న మొగాళ్ళతో కబాడీ ఆడుకోవడానికి ఇప్పటివరకు ఈ తూటాల రాణి స్టూవర్ట్పురానికే రాణి ఇక నుంచి విశాఖపట్నానికే మగుటం లేని మహారాణి సంధే ఝే 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 హలో వైజాగ్ ఎవరు మంది హైదరాబాద్ ఇలా ఎక్కడికి పెద్దవాల్టేర్ బోర్డు చూడలేదా చూశాను అది ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలుసుకుందామని వెళ్తున్నాను సారీ సార్ క్యారియర్ థ్యాంక్ యూ